రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అందులో సమాజంలో మహిళల పట్ల ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఒకవేళ సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకులను అవమానపరచదలుచుకుంటే దానికి కూడా ఒక హద్దు పరిధి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఒక ఇటువంటి పొలిటికల్ యాక్టివిటీలో జిల్లా మంత్రిగా ఒక కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో మరొక ప్రజాప్రతినిధి గౌరవ సూచకంగా ఒక మాల ధరింపజేస్తే కూడా దానిపైన షటార్లు వేసి అది అవమానపరిచే విధంగా, మొత్తం మహిళా జాతిని అవమానపరిచే విధంగా మరి పోస్టులు పెట్టి దాన్ని పబ్లిసిటీ చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇది గతంలో కూడా మేము బోనాల సందర్భంగా ఆనాడు మేయర్ గారి పట్ల కావచ్చు లేదా ఇతరత్ర మహిళా ప్రజాప్రతినిధులు ఇలా రాజకీయంగా స్థానిక సంస్థలో 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది సోనియా గాంధీ గారు. అదేవిధంగా చట్టసభలో కూడా రిజర్వేషన్లు చేయడానికి ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో ప్రజాప్రతినిధులుగా క్షేత్రస్థాయిలో తిరిగే సందర్భంగా అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటాం. ఒక గౌరవ ప్రజాప్రతినిధి పార్లమెంటు సభ్యుడు అక్కడికి వచ్చి ఒక దండ వేస్తూ ఉంటుంటే మామూలుగా మాల వేసుకుంటా ఉన్నది ఒక కండువా వేసుకునే సందర్భంలో దాన్ని బట్టి కింద ఎవరు పంపిణీ చేసేది కళ్యాణలక్ష్మి అని చెప్పి వీళ్ళకు కళ్యాణలక్ష్మి తీసుకుంటారని చెప్పే విధంగా స్టోల్ పెడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇంతకంటే ఇంకొకటి అవమానపరం లేదు. దీన్ని యావత్ మహిళా సంఘాలని, ఎందుకంటే ఒక మహిళా మంత్రి కష్టపడి బలహీన వర్గాల బిడ్డ ఒక అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రి అయితే వారిని నివేదమానంగా అవమానపరుస్తారు. అక్క కూడా కొన్ని సందర్భాల లోపల అనేక రకాలుగా అసెంబ్లీ సాక్షిగా అవమానింపబడే పరిస్థితి. నా మీద కూడా అనేక రకాల, అంటే వీళ్ళకు వేరే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు లేదా ప్రజాప్రతినిధులుగా వేరేకు సంబంధించినటువంటి సమాజంలో రాజకీయ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా నచ్చదు అనే విధంగా వ్యవహారం చేస్తారు. ఇది సమాజానికి మంచిది కాదు. అందులో నేను చెప్పిన రాజకీయాలు చేయదలుచుకుంటే ఎవరు శాశ్వత అధికారం కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా అందులో మహిళల పట్ల, అధికారంలో ఉన్నప్పుడు మీరు బాధ్యతగా ఉన్నారా లేదా ఒక మహిళకు మంత్రి చీరా లేదా మహిళల పట్ల మీ గౌరవం ఏమున్నది, మహిళలు చేయాలని వ్యాపారం చేస్తే ఏమి ఎందుకు చేయాలి, ఇవన్నీ సంఘటనలు మేమేం మాట్లాడుతున్నాం ఇవాళ. కానీ ఒక మహిళా మంత్రిగా ఉన్నటువంటి అటువంటి పెట్టిన వాటి మీద మీరు పార్టీ నుంచి బహిష్కరించుకోండి, మీరే ఫిర్యాదు చేసి టీఆర్ఎస్ పార్టీని స్పందించి ఇటువంటి వాళ్ళ మీద మహిళల పట్ల మాకు గౌరవం ఉంది, ఇది మంచిది కాదని కఠినంగా శిక్షించమని మీరే డీజీపీకి లేఖ రాయమని చెప్పి కోరుతాను. ఓట్లతో జాడించి తన్నుంది, అర్థమైందా? ఓటు ఓటుతోనే జాడించి తన్నాలి. ఇంటి మీదకి వస్తే మాత్రం, ఇంటి మీదకి వస్తే ఏం చేయాలి? మా ఆడబిడ్డలు ఏం చేయాలి? ఇళ్ళలో సీపుర్లు ఉన్నాయా? కొత్త మంచిగా రెడీ చేసి పెట్టుకోరు. సీపుర్లు తీసి ఒక సాక లైలమ్మ లెక్క, ఒక రాణి రుద్రమ లెక్క సీపుర్లు తీసి రోకళ్ళు తీసి బయట నిలబడుర్రి. ఎవడు వస్తారో సుఖం. ఇక పక్క ఒకటి మాత్రం పక్క, మీ హక్కులు మీ దగ్గరికి వెళ్ళి గుంజుకునే దమ్ము ఏ నాయకుడికి లేదు. మీ కండగా కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ తయారు చేసిన మేమందరం ఉన్నాం. మీ ఇల్లు పోకుండా చూసుకునే బాధ్యత మాది, మీకందరి కండగా ఉండే బాధ్యత మాది. గట్టిగా ఉండ్రి. మీరు మొగోళ్ళు సిపాయిలు మీరందరూ ఫోన్లు పట్టుకొని అవతల వడకుర్రి, దెర్ర ఇంటి మోకాన్ని ఉండుండ్రి, ఇల్లు కాపాడుకుని బ్యానర్లు పట్టుకున్నట్టు కాదు, ఫోన్లలో వెంటనే ఫోన్లు కొట్టాలి, రెడీ ఉండాలి. మీ చుట్టాలు గిట్టాలు అందరిని పిలుచుకోవాలి. ఎక్కడ వాళ్ళక్కడ అవసరమైతే బుల్డోజర్ గడ్డంగా పండుకోవాలి. మమ్మల్ని దొక్కుకుంటే ఊరబాయి కానీ చెప్పాలి. అట్లయితే వీళ్ళందరూ చక్కగా అవుతారు తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి వాడు మంచి మాట వినడు. కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి. మీ కండగా కేసీఆర్ ఉన్నాడు. నేను ఇక్కడికి వస్తుంటే అక్కడ ఒక అక్క అడిగింది, అన్న మరి మా మీద మార్కింగ్ ఇచ్చిండ్రు ఏదో ఆర్బిఎక్స్ అని, ఏం చేయాలన్నది? నేను ఒకటే చెప్తున్నా, ఆర్బిఎక్స్ అని ఉంటే దాని తుర్సిపారేజ్ కేసీఆర్ అని రాయండి. ఎవడు ముడతాడో చూద్దాం. కేసీఆర్ అని రాసి పెట్టుర్రి, పెట్టి చెప్పుర్రి. ఏందా అంటే అవు కేసీఆర్ సాబ్ చెప్పిండు, ఎవడు ముడతాడో చూస్తా అన్నాడు. ఆర్బి అంటే అన్న చెప్తుండే ఎనకెంచి. ఆర్బి అంటే ఏంటంటే రేవంత్ బుల్డోజర్ అని చెప్తుండు. ఆర్బి అంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్ అట. భయపడకురి మీరు, అందుకే తుడిచి పారేసి కేసీఆర్ అని రాయండి. పోలీస్ అన్నలకు కూడా నేను చెప్తున్నా, ఎక్కడ నరులు అగో జర, మీరు కూడా అందరూ పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, గరీబ్ గాళ్ళ మీద జులుం చేయకుర్రి. మీరు డ్యూటీ చేయండి కానీ జులుం చేయకుండ్రి. అనవసరంగా వాళ్ళు చారాన చెప్తే మీరు బారాన చేయకుర్రి. గరీబ్ వాళ్ళని సతాయించకుర్రి, పాపం తగులుతుంది, మంచిది కాదు. ఇంకోటి గవర్నమెంట్లు పర్మనెంట్ కాదు, వాళ్ళు పోతారు మళ్ళీ మేము వస్తాం, మీకెరికే మాకెరికే. జనం మూడేందో మీకు కూడా తెలుసు. కాబట్టి ఎవరన్నా పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు చెప్పారు కదా పైకి వెళ్ళని అతి చేస్తే మేము కూడా రాసి పెట్టుకుంటాం, మిత్తితో సహా ఇస్తాం. అది కూడా ముందే చెప్తున్నాం, మళ్ళా తర్వాత మమ్మల్ని అనకురు. దయచేసి గరీబుల మీద జులుం చేయకుర్రి.
గరీబులను కొట్టకుండ్రి, జులుం చేయకుండ్రి, వాళ్ళు చెప్తే డ్యూటీ చేయండి, అంతకే చేయండి, కానీ గరీబులను కొట్టకుండ్రి. మీరు కూడా గరీబ్ కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, గరీబులను దయచేసి కళ్ళలో పెట్టి చూసుకోవాలని కోరుతూ, తులసిరామ్ నగర్లో, అంబేద్కర్ నగర్లో ఎక్కడెక్కడైతే సమస్య ఉందో వెంటనే కాలేరన్నకు ఇక్కడనే ఉంటాడు, పక్కకి 5 నిమిషాలు అవుతలా ఫోన్ కొడితే వాలిపోతాడు, వెంటనే ఫోన్ కొట్టుండి ముడుతున్నా చూస్తా అన్నాడు.